हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वहन्तदिवाकरः जरित्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः व्यासाय भवनाशाय श्रीशार्य श्रीशारगुणराशदे हृदय शुद्ध विद्याध्वार्वायच नमो नम नौमिनार सुसुदादिकर्जर मुनीसन्मणी व्यासियान् विविधागम्धिहराजानी वंदे हंसवरान रघुत्मगुरून निधिन श्री सत्यव्रत राघवेंद्र मुनिपद्बोधसध्यान पताकब्जोत्थान पंचाश्वर्ष पूजकान

विद्याथिवत्सल वंदे महाम सद्गु सृष्टिस्थितप्य नियति दृशितमो बंधमोक्षाश्स श्रीब्रह्मद्र प्रभृतिसुनरवीष्वात्मक विष्णुव्यस्ता सता सकुण निधिसदोष व्यपेत पूर्णानंदो व्ययोजो गुरुरि परमश्चिंत महा <coughs> जन्माद्यस्य यतोऽन्वरादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यं सूरजः तेजोवारिमृदां त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यम प्रव्रजंत मनुपेतमपेत कृत्यम द्वैपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतरा तरवोपि ने दुस्तम सर्वभूत हृदय मुनिमानतोस्मि नारायणम नमस्कृत्य नरम चैव नरोत्तम देवीं सरस्वतीं व्यासं ततो ग्रंथ मुदीरये सतामखिल सन्मंगला निसंतु श्लोकैक श्रवण पठन मात्रेण कथा वक्तुश्च श्रोत्रूणां निखिल कलिकृत पटुतरे ధర్మాద్యఖిల పురుషార్థ సాధనీభూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతికిత్ పూర్వకథా ప్రమేయానువాదోం విష్ణులోకంలో ద్వారపాలకులైన జయ విజయులు వారు చేసిన అపరాధానికి అనుగుణంగా సనకాదులు శాపమిచ్చారు ఆ శాపం వల్ల జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపు రావణ కుంభకరణ శిశుపాల దంతవక్రులుగా మూడు జన్మలో వారు జనించి క్రమంగా వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి హిరణ్య కశిపుని చంపగా శ్రీకృష్ణ పరమాత్ముడు తాను శిశుపాల దంతవక్రత దంతవక్రులను చంపుతాడు సంహరిస్తాడు రాముడిగా అవతరించినప్పుడు రావణ కుంభకర్ణలను తను సంహరిస్తాడు ఇలా వారు ఆ దైత్య సహవాసం నుండి ముక్తిని సంపాదించుకుని మళ్ళీ తమ పార్షద స్థానాన్ని పొందారు నారుదల వారు ఈ కథను చెప్పిన తరువాత ధర్మరాజు మళ్ళీ ప్రశ్నించాడు హిరణ్యకశిపు తన కుమారుడైన తన కొడుకైన ప్రహ్లాదు ద్వేషించాడు చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు అయినా చంపలేకపోయాడు ప్రహ్లాదునికి భగవంతుని పైన భక్తి కుదిరింది కనుక కుదిరిన భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉన్నాడు కనుక ఆ భగవంతుని తేజస్సుతో సంపన్నుడైనాడు కనుక తనెన్ని ఉపాయాలు చేసినా హిరణ్యకశిపు ప్రహ్లాదు సంహరించలేకపోయాడు అని చెప్పినప్పుడు ప్రహ్లాదు అసలు ఎందుకు ద్వేషించాడు సహసా సామాన్యంగా తండ్రులెవరూ కొడుకులను ద్వేషించారు కానీ ప్రహ్లాదునంతటి మహానుభావుణ్ణి హిరణ్యకశపు ఎందుకని ద్వేషించాడు అని ప్రశ్నించినప్పుడు నారదుల వారు ఆ కథం చెప్పడానికి ఉపక్రమించారు భ్రాతర్యేవం వినిహతే హరిణ క్రోడమూర్తిన హిరణ్య కశిపు రాజన్ పర్యతప్యదృాశుచా తన సహోదరుడైన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి వరాహస్వామి చంపిన తరువాత చాలా కోపం కలిగింది చాలా శోకం కలిగింది కోపంతో శోకంతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు హిరణ్యకశిపు అలా కోపంతో శోకంతో తనున్నప్పుడు తన సైనికుల్ని పిలిచి తన సేవకుల్ని పిలిచి ఆదేశిస్తూ ఉన్నారు ఎలాంటి వారు ఉన్నారో చూడండి ఆ హిరణ్య కశిపు యొక్క ఆస్థానంలో తన రాజ్యంలో ఎలాంటి రాక్షసులు ఉన్నారు వారిని పేర్కొంటూ ఉంది భాగవతం కోపోజ్వలాభ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ ధూమ్రమంబరం కోపోద్రిక్తమైన తన కనులతో ఆకాశాన్ని చూస్తూ అందరినీ దహించి వేసేట్టు హిరణ్య కశిపు అప్పుడు ఉన్నాడు తను సంబోధిస్తూ పిలుస్తూ ఉన్నాడు భోభో దానవ దైత్యేయ ద్విమూర్ధం త్రక్ష శంబర శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల విప్రపత్తే మమ వచలోకన్ పులోమన్ శకునాదయ మీరందరూ కూడా నా మాటను వినండి అని చెబుతూ ఉన్నాడు అందరు వాళ్లలో ఎందరున్నారు చూడండి ఎవరెవరు ఉన్నారు చూడండి రెండు తలలున్న ఒక రాక్షసుడు మూడు క మూడు కనులున్న మరో రాక్షసుడు నూరు బాహువులున్న మరో రాక్షసుడు రాక్షసుడు ఇలా ఎందరో చిత్ర విచిత్రమైన రూపంతో ఉన్న రాక్షసులు తన దగ్గర ఉన్నారు వారినందరినీ పిలిచి ఏకత్ర వారిని సంఘటించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదట నేను చెప్పిన మాటను మీరు వినండి వినాలి ఇది కూడా ఆదర్శం యజమాని ఎలా ఉండాలి యజమాని మాటలను ఎలా వినాలి అనడానికి భాగవతం చాలా చక్కగా చెబుతుంది అది కూడా హిరణ్య వచనంగా భాగవతం మనకు చెబుతుంది హిరణ్య ఆ దైత్యులను రాక్షసులను పిలిచి వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆదేశం ఏంటి మొట్టమొదట చెప్పిందేంటి ఎంత అద్భుతమైన మాటో చాలా చక్కని మాట ఇది మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల మన గురువుల పట్ల ఇలా మనం వ్యవహరించాలి ఇలా వ్యవహరించాలి ఎలా తను చెబుతూ ఉన్నాడు శృణుతానంతరం సర్వై క్రియతామాషు మాచిరం సావకాశంగా వినాలి శీఘ్రంగా పనిచేయాలి చాలా మంచి నియమం ఇది ఓ అద్భుతమైన రూల్ రాజు ఎలా ఉండాలి ఎలా తను శాసించాలి తన శాసనం ఎలా ఉండాలి యజమాని యొక్క మాటలను ఎలా వినాలి యజమాని చెప్పిన పనిని ఎలా చేయాలి ఎలా చేయడం ఎలా చాలా అద్భుతమైన మాటలు ఇలాగే భగవంతుని మాటలను కూడా మనం వినాలి ఆచరణలో పెట్టాలి దాన్ని హిరణ్య గశపు చెబుతూ ఉన్నాడు శృణుత వినండి సావకాశంగా వినాలి వినడం మాత్రం వినడం మాత్రం శీఘ్రంగా వినడం కాదు ఆకళింపు చేసుకోవాలి కనుక సమయం కావాలి చెప్పిన మాటను సరిగ్గా వినడానికి వినడానికి సమయం అవసరం లేదు కానీ వినడాన్ని అర్థం చేసుకోవడానికి సమయం కావాలి విన్న మాటను ఆకళింపు చేసుకోవడం చేసుకోవడానికి సమయం కావాలి కనుక శృణుత చక్కగా వినండి సావధానంగా వినండి సావకాశంగా వినండి వినండి అంటే వినడం సావకాశంగా వినడం అని కాదు విన్న తర్వాత ఏం చెప్పాడు చెప్పిన దాన్ని పాలించడానికి మేమేం చేయాలి దాని గురించి ఆలోచించాలి చెప్పడాన్ని వినడం మాత్రమే కాదు విన్నదాన్ని ఎలా ఆచరించాలి ఆచరించేదాని గురించి ఆలోచించాలి మొదట ఆ ఆలోచించడం సావకాశంగా ఉండాలి ఎవరి ఆలోచన సావకాశంగా ఉంటుందో వారి పనితీరు శీఘ్రంగా ఉంటుంది మొట్టమొదట ఆ పనితీరు గురించి మనం ఆలోచించాలి ఎలా ఆ పనిని చేయాలి ఆ పని చేసే మార్గాన్ని మనం చూసుకున్న తరువాత పని చేయడానికి మార్గాన్ని మనం చేసుకున్న తరువాత ఆ ఒక్కో పని చేయడానికి ఒక్కో మార్గం ఉంటుంది ఒక్కో పని చేయడానికి ఒక్కో ఉపాయం ఉంటుంది అలాంటి ఉపాయాన్ని తీవ్రంగా సావకాశంగా నిదానంగా ఆలోచించిన తరువాత పని చేయడానికి అసలు సమయం అవసరం లేదు చాలా శీఘ్రంగా ఆ పని జరిగిపోతుంది అందుకోసం రాక్షసుడైన హైరణ్య కచుకు చెబుతూ ఉన్నాడు శృణుత వినండి వినడం మాత్రమే కాదు విన్నంత మాత్రాన పని జరగదు పని జరుగుతుందా విన్నంత మాత్రాన పని జరగదు పని జరగాలంటే పని చేయాలి పని చేయాలంటే మొదట వినాలి ఏం చేయాలి దాని గురించి మనం వినాలి అలాగే మనం బ్రాహ్మణులయ్యాం ఆ తర్వాత బ్రాహ్మణులైన తర్వాత బ్రాహ్మణులకు విహితము విహితములైన కర్మములను మనం చేపట్టాలి చేయాలి విహితమైన కర్మములను మనం చేయాలంటే మొట్ట మొదట ఆ పనుల గురించి మనం విని తీరాలి వినాలి వినకపోతే ఎలా చేయగలం చేయడానికి వినడం కూడా ఒక మార్గం అసలు ఏం చేయాలో మనిషికి తెలియదు ఏ కర్మలను చేయాలి ఏ పనులను చేయాలి ఇలాంటి పనులను చేయాలి అనే తీర్మానం మనం చేసుకోవాలంటే ఆయా పనుల గురించి మనం విని తీరాలి విని తీరాలి అసలు ఏ పని ఆ పని యొక్క స్వరూపమే నాకు తెలియదు ఏంటి ఆ పని చేయాల్సిన పనులేంటి దాని గురించే మనం మనం తెలుసుకోనప్పుడు ఇక పనులను ఎలా చేయగలం మనం విహిత కర్మములను ఎలా చేపట్టగలం మనం కనుక మొట్టమొదట ఏం చేయాలి వినాలి భాగవతాన్ని వినాలి మహాభారతాన్ని వినాలి రామాయణాన్ని వినాలి పురాణాలను వినాలి శ్రీమదాచార్యుల వారు రచించిన సర్వమూల గ్రంథాలను మనం వినాలి విన్నప్పుడు ఎందుకు విన ఎందుకని వినాలి అంటే కర్మలను గురించి తెలుసుకోవడం కోసం మనం వినాలి ఏ పని చేయాలో ఆ పనిని ఎలా చేయాలి ఆ పని ఏంటి దాని గురించి మనం వినాలి మనం బడికి వెళతాం కాలేజీలకు వెళతాం కళాశాలలకు వెళతాం ఎందుకని అంటే మున్ముందు నేనే పని చేసి సంపాదన చేయాలో ఆ పనిని ఎలా చేయాలి ఎలాంటి పని అది దాని గురించి తెలుసుకోవాలంటే మనం కళాశాలలకు వెళ్ళి తీరాలి అక్కడ నేర్చుకోవాలి అక్కడ వినాలి వినడం మాత్రమే కాదు అక్కడ మనం పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి పరీక్షలో పాస్ అవ్వాలి ఆ తర్వాత పని చేయాలి ఎందుకోసం చేయడం కోసం చేయాలంటే విని తీరాలి కనుక హిరణ్య ఎలాంటి అద్భుతమైన సందేశాన్ని చెబుతూ ఉన్నాడో చూడండి శృణుత మొట్టమొదట వినండి మీరు అని చెబుతూ ఉన్నాడు భాగవతం చెప్పింది కూడా ఇదే భగవంతుడు చెప్పింది కూడా ఇదే భగవంతుడు చెప్పిన దాన్నే తను పేస్ట్ చేస్తూ ఉన్నాడు కాపీ చేసుకొని పేస్ట్ చేస్తూ ఉన్నాడంతే తను హిరణ్యకశపు తన మాట ఇది భగవంతుడు చెప్పిన మాట ఇది వేదవ్యాసుల వారి ఆదేశం ఇది ఏంటి శృణుత శ్రీమదాచార్యుల వారు కూడా చెప్పారు ఏమని శృణు మొట్టమొదట వినమని చెప్పారు ఎక్కడ ద్వాదశ స్తోత్రంలో ద్వాదశ స్తోత్రంలో చెప్పారు ఇలా అనేక స్తోత్రాలలో చెప్పారు అక్కడ కురు అని అన్నారు కురు భుక్ష్వ కురు కర్మ చేయాలి ఏంటి శ్రవణం కూడా ఒక కర్మే కనుక కురు మొట్టమొదట శ్రవణం చేయాలి మొట్టమొదట కర్మములను మనం చేయాలి ఆ తరువాత మన ఉపజీవనాన్ని మనం చూసుకోవాలి సరే అది వేరే విషయం ఇక్కడ చెబుతూ ఉన్నాడు శృణుత వినండి చక్కగా విన్న తరువాత శ్రద్ధతో సావధానంగా విన్న తర్వాత అనంతరం ఆ తర్వాత విన్న తర్వాత ఏంటి అంటే సర్వైహీక్రియతామాసుమాచిరం అందరూ ఈ పని చేయడానికి ఉపక్రమించాలి ఏ ఒక్కరూ ఈ పని నుండి తప్పించుకోకూడదు ఈ పని నేను చెయ్యను అనకూడదు ఆ హిరణ్యకశపు శాసనం ఎలాంటిదంటే యమశాసనం లాంటిది తన శాసనం కనుక ఎలా చెబుతూ ఉన్నాడో చూడండి సర్వై క్రియతాం ఆశు అందరూ కూడా శీఘ్రంగా ఆ పనిని అమలుపరచాలి మా చిరం రెండు రెండు సార్లు చెబుతూ ఉన్నాడు ఆశు క్రియతాం శీఘ్రంగా చేయాలి మా చిరం మా చిరం ఆలస్యం ఉండకూడదు ఆలస్యమే శత్రువు మనిషికి ఆలస్యం హి శరీ ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపు ఓ సుభాషితకారుడు చాలా చక్కగా చెప్పాడు ఆలస్యం హి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపు మన శరీరంలో ఉన్న పెద్ద శత్రువు ఏదంటే అదే ఆలస్యం నాస్త్యుద్యమ సమో బంధువు ఎం కృత్వా నావసీదతి ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం ప్రయత్నానికి సమమైన బంధువు మరెవ్వరూ లేదు ఎందుకంటే ప్రయత్నం చేసిన వారెవ్వరూ కూడా అవనతిని పొందలేదు వారికి దుర్గతి పట్టలేదు కనుక మనం మంచి స్థాయిలో ఉండాలంటే మనం స్థాయిని పెంచుకోవాలంటే ఏం చేయాలి మంచి స్థాయిలో ఉండాలి స్థాయిని పెంచుకోవాలి ఇలా ఆలోచించే మనం ఏం చేయాలి అంటే పని చేయాలి ఉద్యమం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నమే లేదు మంచి స్థాయి కావాలి స్థాయిని పెంచుకోవాలి అని అనుకుంటే ఎలా అది సాధ్యం కాదు కనుక ఎంత చక్కని సుభాషితమో చూడండి హిరణ్య కశపు తన దైత్యులకు చెబుతూ ఉన్నాడు కానీ తను దాన్ని అమలుపరచడం లేదు తన సేవకులకు చెబుతూ ఉన్నాడు క్రియతామాషు మాచిరం ఏం చేయాలి వినండి ఆ మాటను నా శత్రువులైన దేవతలు వారి పక్షాన్ని వహించిన భగవంతుడు నా తమ్ముణ్ణి చంపేశాడు సంహరించాడు పార్ష్ని హరిణ సమేనాప్యుపథా వనై సముడు అని భగవంతుణ్ణి అంటారు అందరిపైన సామ్యం గలవాడు అందరినీ సమానంగా చూసేవాడు భగవంతుడు అని అంటారు కానీ ఆ సామ్యమనే గుణాన్ని విడిచి పరిత్యజించి వైషమ్యాన్ని పరిగ్రహించి భగవంతుడు నా తమ్ముణ్ణి సంహరించాడు పక్షపాతము భగవంతునికి ఆ శ్రీహరికి తస్ త్యక్తస్వభావస్ ఘృనే మాయావనౌక సహ భజంతం భజమానస్ బాలస్యేవ అస్థిరాత్మన బాలకునికి ఎలా తన మనస్సు బాలకుని మనస్సు అస్థిరంగా ఉంటుందో అలాంటి అస్థిరమైన మనసు గలవాడు భగవంతుడు అని తనంటూ ఉన్నాడు చూడండి భగవంతుణ్ణి విపరీతంగా తను గ్రహిస్తూ ఉన్నాడు ఎవరు హిరణ్య ఈ హిరణ్య కశిపులో హిరణ్య ఉన్న జయ విజయులు ఏం చేశారు జయ విజయులుగా ఉన్నప్పుడు ద్వారంలో నిలబడి ఉన్న సనకాదులను చూసి శిశువులు అని విపరీత జ్ఞానం పెంచుకున్నారు విపరీత జ్ఞానం వారికి కలిగింది భగవద్భక్తులైన సనకాదులను చూసి శిశువులు అనుకున్నారు ఇప్పుడు భగవంతుని అద్భుతమైన గుణగణాలు తనలో ఉన్నా కూడా ఆ భగవంతుణ్ణి ఏమని అనుకుంటూ ఉన్నాడు భగవంతుని ఏమని అనుకుంటూ ఉన్నాడు బాలస్యేవ అస్థిరాత్మన భగవంతుని మనసు స్థిరం అలాంటి స్థైర్యం ఎవరిలోనూ లేదు అసలు నిరంతరము స్థైర్యం గలది భగవంతుని మనసు స్థిరంగా ఉంటుంది అసలు ఊగిసలాడని మనసు అది మన మనసు ప్రతి క్షణము ఊగిసలాడుతూ ఉంటుంది అటువైపు కొంతసేపు ఇటువైపు కొంతసేపు మన మనసు ఉంటుంది దేన్ని తీర్మానించుకోదు అసలు తీర్మానించుకునే సామర్థ్యమే మన మనసుకు లేదు ఊగిసలాడే స్వభావం మన మనసుకు కానీ భగవంతుని మనసు అలాంటిది కాదు స్థిరమైనది ఆ భగవంతుని మనసు ఊగిసలాడటం దాన్ని గురించి తెలియదు ఊగిసలాట తెలియని మనస్సు భగవంతుని మనసు అలాంటి సుస్థిరమైన మనసు సుస్థిరమైన భగవంతుని మనస్సును చూసినా బాలస్యేవా అస్థిరాత్మన బాలకుని మనసు ఎలా అస్థిరంగా ఉంటుందో అలా చంచలమైన మనసు గలవాడు భగవంతుడు అని ఆ భగవంతుణ్ణి విపరీతంగా ఆలోచించాడు అలాంటి భగవంతుణ్ణి నా ఈ త్రిశూలంతో సంహరిస్తాను భూరిణ రుధిరేణవై యుద్ధప్రయం తర్పరిషే భ్రాతరమ్మే హత యథ నా ఈ త్రిశూలంతో తన శిరసును చండాడి ఆ రక్తంతో యుద్ధప్రయుడైన నా తమ్ముడైన హిరణ్యాక్షునికి తర్పణాన్ని నేను వదులుతాను అలా నేను సంతోషాన్ని అనుభవిస్తాను నేను వ్యథను పోగొట్టుకుంటాను నాకు కలిగిన శోకాన్ని నేను తొలగించుకుంటాను అని అంటూ ఉన్నాడు నా తమ్ముణ్ణి చంపిన విష్ణువును సంహరించి తన రక్తంతో తర్పణం వదిలి చూడండి ఎలాంటి మాటలు అని అడుగుతూ ఉన్నాడు అసలు భగవంతునికి మరణం అనేది ఉందా లేదే భగవంతునికి మరణం లేదు అది ఏదో హిరణ్య కశుపు తనంటూ ఉన్నాడు నా త్రిశూలంతో ఆ విష్ణువును సంహరించి ఆ రక్తంతో తర్పణం వదిలి నేను శోకాన్ని పరిహరించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు హిరణ్యకశు సరే సంహరించండి అందర్నీ అని చెప్పాడు తావధ్యాత భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం తపో యజ్ఞ స్వాధ్యాయ వ్రత దానకాన్ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఆ విష్ణువుకు దుఃఖం కలగాలంటే నేనెలా ఇప్పుడు శోకిస్తూ ఉన్నానో ఇలాంటి శోకం తను కూడా అనుభవించాలి ఇలాంటి శోకం తను అనుభవించాలంటే ఏం చేయాలి మొట్టమొదట తనను చంపే వాణ్ణి నేను నేను చెప్పుతాను ఆ విషయాన్ని నాకు వదనండి కానీ అంతకు ముందు నేను నా తమ్ముడు చనిపోయినందుకు నేనెలా శోకిస్తూ ఉన్నానో ఈ శోకం యొక్క అనుభవం తనకు కలగాలి తనను మాత్రం చంపడం కాదు తనను చంపితే తనకేం దుఃఖం కలుగుతుంది ఎలా విచిత్రంగా ఆలోచిస్తూ ఉన్నాడో చూడండి అసలు సంహారం లేని భగవంతుని సంహరించాలని శోకం లేని భగవంతునికి శోకం కల్పించాలని ఎంతటి దురాశో చూడండి ఆ హిరణ్య దురాశ మాత్రమే కాదు వ్యర్థమైన ఆశ తమస్సాధనమైన అభిలాష అది భగవంతుని చంపాలనుకోవడం భగవంతునికి శోకం కలిగించాలనుకోవడం తమస్సుకు దుఃఖానికి హేతువైన ఆలోచన అభిలాష అది అలాంటి అభిలాషను తను వ్యక్తీకరిస్తూ ఉన్నాడు భగవంతుని చంపాలి చంపితే తనకు మాత్రం ఎంత ఎంతని శోకం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది తనకు చంపితే ఏదో ఒక క్షణం శోకం తనకు కానీ అలా కాదు ఎవరిపైన మాకు మమత ఉందో అత్యంత ప్రేమ ఎవరిపైన మనకుందో వారిని చంపితే ఎలాంటి శోకం మనకు కలుగుతుందో అలాంటి శోకం తనకు కూడా కలగాలి విష్ణువుకు కూడా కలగాలి కనుక మీరేం చేయాలంటే చెబుతూ ఉన్నాడు తావద్యాత భువం వ్యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎక్కడున్నారో చూడండి ఈ జాతులు నిర్మితమైనవి భగవంతుని నుండి భగవంతుడు నిర్మించాడు ఎందుకోసమని తన ఆరాధన ఆ జీవరాశుల చేత చేయించుకోవాలని సరే తన ఆరాధన ఎందుకు చేయించుకోవాలి అంటే తనకు కాదు తన ఆరాధన తనే చేయించుకోవాలనే ఉద్దేశం మాత్రమే కాదు అలా ఆరాధన చేయించుకొని వారిని ఉద్ధరించాలనే ఆలోచన భగవంతునిది కనుక వారి చేత ఆరాధన చేయించుకొని వారిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో భగవంతుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జాతులను భగవంతుడు నియమించాడు భగవంతుడు పుట్టించాడు ఆఫీస్లో మనం చూస్తాం ఆఫీస్లో మనం చూస్తాం ఎందరో ఉంటారు అందరూ ఒకే పని చేస్తూ ఉంటారా లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటారు ఒకరు బాస్ ఉంటాడు మరొకడు మేనేజర్ ఉంటారు తన కింద మరొకడు ఉంటాడు తన కింద మరొకడు ఉంటాడు ఇలా ప్యూన్ వరకు ఒకరి కింద మరొకరు ఒకరి కింద మరొకరు ఒకరికి చేదోడు వాదోడుగా మరొకరు ఉండాల్సిందే ఒక్కరే ఏ పనిని చేయలేరు తన కింద ఉన్నాడని తన కింద ఉన్నాడని తను కూడా నాకు సమానం అనుకుంటే ఎలా అనుకోగలరా ఎవరైనా అనుకుంటారా ఎవరైనా తనతో కూర్చొని తినొచ్చు తనతో కూర్చొని తాగొచ్చు తనతో కూర్చొని తిరగొచ్చు కానీ ఆఫీస్లో మేనేజర్ ఎంత సంపాదిస్తూ ఉన్నాడో అంత సంపాదన అతనికి కూడా ఇవ్వగలడా ఇస్తారా లేదే పైకి పైకి చూపించడానికి మాత్రం సామ్యం కానీ లోపల వైషమ్యం ఉంది ఎక్కడ వైషమ్యం లేదు చెప్పండి అందరికీ ఒకే విధమైన జీతాన్ని ఇవ్వగలదా ఇస్తూ ఉందా ప్రభుత్వమైనా లేదే గొప్ప స్థాయి చిన్న స్థాయి పెద్ద స్థాయి చిన్నంతరం పెద్దంతరం ఆ శబ్దాన్ని మనం విన్నాం ఆ పదాన్ని మనం విన్నాం చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు ఏంటా మాటలు అని మనం అంటాం చిన్నవాళ్ళకి చెబుతాం పెద్దవాళ్ళతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి అలాంటి వ్యవహారం కనబరచకపోతే పిల్లల్ని ఏమని తిడతాం మనం చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు ఏంటా మాటలు అని అంటామా లేదా అంటాం ఉంది చిన్నంతరం ఉంది పెద్దంతరం ఉంది అలాగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్నాయి భగవంతుడు నిర్మించిన జాతులవి లేదని ఎందుకనడం వారి వారి సాధనలు ఉన్నాయి వారి వారి సాధనలు ఉన్నాయి ఆ సాధనలు వారి వారు చేసుకోవాలి ఎక్కడ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులు ఉన్నారో అదో ధర్మక్షేత్రం అంటూ ఉంది భాగవతం చాతుర్వర్ణ్య వ్యవస్థితి చాతుర్వర్ణ్య వ్యవస్థితి ఏ ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశం ధార్మికమైన క్షేత్రం ధార్మికమైన అని శాస్త్రం చెప్పింది ధర్మదేశమేదని చెప్పే సందర్భంలో ఎత్ర చాతుర్వరణ్య వ్యవస్థితి అని అంది ఎందుకంటే భగవంతుడు నిర్మించిన వ్యవస్థ అది ఇక్కడ హిరణ్యకశిపు కూడా చెబుతూ ఉన్నాడు భగవంతునికి శోకం కలగాలంటే ధర్మాన్ని సంహరించాలి భగవంతుణ్ణి కాదు ధర్మాన్ని సంపరి సంహరించినప్పుడు భగవంతునికి శోకం కలుగుతుంది ధర్మం ఎక్కడుంటుంది ఏది ధర్మ ప్రదేశం తను కూడా చెబుతూ ఉన్నాడు శిశుపాలునికి ఆ హిరణ్య కూడా తెలుసు ఏది ధర్మక్షేత్రమని ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడో చూడండి తావద్ది భువం యూయం బ్రహ్మక్షత్ర సమేధితాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జనులు ఎచ్చట ఉన్నారో అది ధర్మక్షేత్రము అక్కడ ధర్మం జరుగుతూ ఉంటుంది అక్కడ భగవంతుడు ఉంటాడు ఆ ప్రదేశాన్ని ధ్వంసం చేస్తే భగవంతునికి శోకం కలుగుతుంది అలాంటి శోకాన్ని భగవంతుని కలిగించాలి మీరు ఆ తయారీలో ఉండండి ఆ పని మీరు చేయాలి రాక్షసులకు చెబుతూ ఉన్నాడు సూదయధ్వం తపో యజ్ఞ స్వాధ్యాయ వ్రత దానకాన్ మరేం చేయాలి భగవంతుణ్ణి పొందేందుకు ఎందరో ఎన్నెన్నో పనులను చేస్తూ ఉంటారు ఏ పనులు అవి భగవంతుని ప్రాప్తి కోసం చేయాల్సిన పనులేవి హిరణ్యకశ్యముకు తెలుసు దాన్ని చెబుతూ ఉన్నాడు ఏంటి తపస్సు యజ్ఞం స్వాధ్యాయం వ్రతములు దానము మొదలైన కర్మములు ఎందుకు చేయడం ఇవి భగవంతుణ్ణి పొందేందుకు మనం చేయాలి ఈ కర్మలు కనుక ఈ సత్క్రియలు ఎక్కడ జరుగుతూ ఉంటాయో ఎక్కడ చాతుర్వరణ వ్యవస్థితి ఉందో ఆ ప్రదేశాన్ని ధ్వంసం చేయాలి చాతుర్వరణ వ్యవస్థ ఉన్న ప్రదేశంలో యజ్ఞయాగాదులు నెరవేరుతూ ఉంటాయి తపస్సు చేస్తూ ఉంటారు అక్కడ బ్రాహ్మణులు తమకు యోగ్యమైన వేదాధ్యయనాన్ని చేస్తూ ఉంటారు ఇలా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు తమకు విహితమైన పనులను చేస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అలాంటి సత్కర్మలను కూడా ధ్వంసం చేయాలి ఎక్కడ దానం జరుగుతుందో దానం జరగకుండా చూసుకోవాలి ఎక్కడ భగవంతుని ఆరాధన జరుగుతూ ఉందో ఆ ఆరాధన జరగకుండా చేయాలి యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉన్నాయో యజ్ఞ యాగాదులకు విఘ్నం చేయాలి దానానికి విఘ్నము యజ్ఞయాగాలకు విఘ్నము స్వాధ్యాయానికి విఘ్నం ఇప్పుడు జరుగుతున్నాయో హిరణ్య కశపు చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అంతటా ఇవే జరుగుతున్నాయి అన్ని చోట్ల ఇవే జరుగుతున్నాయి ఎందుకని యజ్ఞము ఎందుకని యాగము ఎందుకని సంధ్యావందనము యజ్ఞ ఎందుకని భగవంతుని ఆరాధన ఎందుకు భగవంతునికి పానాభిషేకము ఎందుకు అరే ఎందుకు అని మనం అంటూ కానీ మనకు కావలసిన వ్యక్తి యొక్క పెద్ద చిత్రపటాన్ని వేసి పాలా అభిషేకం చేస్తారు ఎందరో అభిమానులు భగవంతునికి అభిషేకం చేస్తే వ్యర్థమని అంటారు సరే తను చెబుతూ ఉన్నాడు సూదయద్ధం తపో యజ్ఞ స్వాధ్యాయ వ్రతధానకాన్ ఆ సత్కర్మలన్నీ ధ్వంసం చేయాలి ఎందుకని విష్ణు మూలః మూల యజ్ఞోధర్మమ దేవర్షి పితృభూతాం చ పరాయణం ఎత్ర ద్విజగామా వేదా వర్ణాశ్రమా క్రియా తం తం జనపదం యాత సందీపయత వృశ్చత మళ్ళీ దాన్నే వివరంగా చెబుతూ ఉన్నాడు విష్ణు ద్విజక్రియా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడెక్కడుంటాడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎక్కడ తమ తమకు విహితమైన పనులను చేస్తూ ఉంటాడో అక్కడ భగవంతుడు ఉంటాడు ఎక్కడ హరికథా ప్రసంగం జరుగుతూ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు దాసాభరణ్యుల వారు చాలా చక్కగా చెప్పారు ఎల్లి హరికథా ప్రసంగవో అల్లి గంగ యమునే మొదలాద నది బంధు ఎణయాగి నిల్లవో వల్లభష్మి పురంధర విఠల మెచ్చువను ఎక్కడ హరికథ జరుగుతూ ఉంటుందో అక్కడ గంగాది నదులన్నీ కూడా అక్కడ సన్నిహితమై ఉంటాయట గంగాది నదులు అక్కడ ఉంటాయట ఎక్కడ గంగాది నదులు సన్నిహితమయ్యాయో అక్కడ భగవంతుడు స్వయాన అక్కడ ఉండి ఆ హరికథను తను కూడా విని చాలా సంతోషం చెందుతాడట భగవంతుడు ఎందుకని వింటూ ఉన్న వారిని చూస్తూ చెబుతూ ఉన్న వారిని చూస్తూ సంతోషంగా వారిని ఆశీర్వదించి వారిని అనుగ్రహిస్తాడట భగవంతుడు కనుక అనుగ్రహించడానికి అక్కడ ఉంటాడు భగవంతుడు చూసే కనులు మాకు లేవు అలాంటి అద్భుతమైన కరుణ కలవాడు భగవంతుడు కనుక హిరణ్య గశపు చెబుతూ ఉన్నాడు విష్ణు ఎక్కడుంటాడు అంటే ఎత్ర ఎత్ర ద్విజాహ వర్ణాశ్రమా క్రియా వర్ణాశ్రమోచితమైన క్రియలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయో అక్కడ భగవంతుడు ఉంటాడు కనుక ఆ గ్రామాలకు వెళ్ళండి పట్టణాలకు వెళ్ళండి నగరాలకు వెళ్ళండి సందీపయత వృశ్చత అందరినీ చంపేయండి నగరాన్ని తగులబెట్టండి దహనం చేసేయండి నగరానికి నగరాన్నే దహనం చేసేయండి అని అంటూ ఉన్నాడు చూడండి ఎంత ఎంతటి సమాజ ఘాతుకాన్ని తను వ్యక్తీకరిస్తూ ఉన్నాడో బయట పెడుతూ ఉన్నాడో చాలా విచిత్రంగా చెబుతూ ఉన్నాడు బ్రాహ్మణులు ఎందుకు భగవంతునికి ప్రియుడు యజ్ఞాన్ని చేస్తారు గనుక ఆవులు ఎందుకు భగవంతునికి ప్రీత్యాస్పదం అంటే ఆవు అంటే ఎందుకు భగవంతునికి అంత ప్రేమ అవుపైన అంటే హవిస్ సంపాదకత్వైన యజ్ఞానికి కావలసిన పాలును కానీ పెరుగును కానీ నెయ్యిని కానీ ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం మనం ఆవు వల్ల గోమాతల వల్ల సంపాదించుకుంటాం కనుక యజ్ఞానికి కావలసిన పదార్థాలను సంపాదించి పెడుతుంది కనుక గోమాత పైన మక్కువ భగవంతునికి ఎక్కువ మక్కువ మంత్ర మంత్రాలు కావాలి మంత్రాలపైన భగవంతునికి ప్రేమ ఎందుకంటే మంత్రం లేకుండా యజ్ఞం జరగదు కాబట్టి వర్ణాశ్రమోచితమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవి విహితమైనవి విహితమైన వర్ణాశ్రమోచితమైన క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియల ద్వారా ఏం జరుగుతుంది అసలు ఓ బ్రాహ్మడు తనకు విహితమైన పనిని చేస్తే దానివల్ల ఏం జరుగుతుంది విష్ణుప్రీతి కలుగుతుంది విష్ణుప్రీతి సాధనమైనది బ్రాహ్మణులు చేసే క్రియలు క్షత్రియులు చేయవలసిన పనులు వైశ్యులు చేయవలసిన పనులు శూద్రులు చేయవలసిన పనులు ఎవరు ఏ పనిని చేసినా అది విష్ణుప్రీతి సాధనమైనదనే విషయాన్ని భాగవతం మనం మనకు చెబుతూ ఉంది జాగ్రత్తగా మనం వినాలి ఎవరి పనిని వారు చేసుకుపోవాలి నా పనే నాకు దేవుడు అనే భావన మాకుండాలి గీతలో చాలా చక్కగా భగవంతుడు చెప్పాడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ పరకీయ ధర్మాన్ని చేయడం వల్ల మనకు అనర్థమే తప్ప దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు ఎందుకని చేయడం ఎందుకని చేయాలి ఎందుకని చేయాలని ఆలోచించడం అసలు దేనివల్ల అనర్థం జరుగుతుందని శాస్త్రం చెప్పిందో అలాంటి శాస్త్రంలోని సగభాగాన్ని వినడం సగభాగాన్ని ఉద్దేశించడం ఎంత విచిత్రంగా ఉందో చూడండి శాస్త్రం కావాలి ఆస్తి కూడా అనిపించుకోవాలి కానీ శాస్త్రంలోని సగభాగం నాకు కావాలి సగభాగం నాకొద్దంటే ఎలా అసలు శాస్త్రం అనేదే లేదు నాస్తిక్యం ఉన్నా పర్వాలేదు కానీ ఈ సగం ఆస్తికులు ఏమైతే ఉన్నారో వారి వల్ల అసలేం ప్రయోజనం లేదు నాస్తికుల వల్ల ఏ హాని లేదు అసలు ఎవరికి ఎవరికి అసలు ఏ విధమైన హాని లేదు నాస్తిక నాస్తికుల వల్ల భగవంతుడు లేదంటారు ధర్మం లేదంటారు వేదం లేదంటారు వేదోక్తమైనది లేదంటారు వేదోక్తమైన వేదో వేద వేద మంత్రాలకు ఫలితం లేదంటారు కానీ ఈ సగ ఆస్తికులు ఉన్నారే అరాస్తికులు ఉన్నారో చూడండి ఈ అరవస్ అర ఆస్తికుల వల్లనే అందరికీ హాని జరిగేది నాస్తికుల వల్ల ఏ విధమైన హాని లేదు వారి వల్ల దేవుడు లేదంటారంటే కానీ అరాస్తికులు సగా ఆస్తికులు ఉన్నారే అర్ధాస్తికులు ఈ అర్ధాస్తికులు ఉన్నారో అటు నాస్తికులు కాదు ఇటు ఆస్తికులు కాదు వారి వల్ల సమాజానికి హాని ఎందుకంటే భాగవతం కావాలంటారు అదే భాగవతంలో చెప్పిన మాటలను వినరు ఎందుకు భాగవతం అనడం ఎందుకు ఆస్తికులని అనిపించుకోవడం అసలు అర్థం కాదు భాగవతమే చెబుతుంది భగవంతుని మహాత్మ్యాన్ని భాగవతమే చెబుతుంది విహితమేది నిషిద్ధమేది అని ఈ విధి నిషేధాల గురించి ఓ రోజు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి చాలా అద్భుతమైన వ్యవస్థ అది విధి నిషేధాల యొక్క వ్యవస్థ వీరు వీరు ఈ పనిని చేయాలి అరే మనం మనం సమాజంలో అలాగే బ్రతుకుతూ ఉన్నాం నిషేధాలతో బ్రతుకుతూ ఉన్నాం మనం మాస్క్ లేకుండా బయటికి వెళితే శిక్ష వేస్తూ ఉన్నారే శిక్ష వేస్తూ ఉన్నారే దాన్ని కడుతూ ఉన్నాం మనం ఏదో ఐదు వందలో ఎంతో ఉంది దానికి శిక్ష పెనాల్టీ ఐదు వందలు కట్టాలి కానీ అక్కడ ఉన్నవాడు లోపల ఉన్నవాడు ఐదు వందలు ఇవ్వడానికి సిద్ధం లేడు తను నూరు రూపాయలను చేతిలో పెడతాడు ఏంటి ఏం చేస్తూ ఉన్నాం అసలు మనం ఈ విధి నిషేధాలు కావా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉన్నామా మనం ఎందుకని ఐదు వందలు నేను కట్టాలి మాస్క్ వేసుకోలేదు వేసుకోను నేను చనిపోతే నేను చనిపోతాను నీకేమైనా అవుతుందా అని ఎదురు తిరగలరా ఎవరైనా హెల్మెట్ లేదు పెనాల్టీ కడతామా నిషేధాన్ని ఆరే ఆచరించినందుకు దానికి తగ్గ శిక్షను మనం అనుభవిస్తూ ఉన్నాం లోకంలో విధికి తగ్గ పురస్కారాన్ని అనుభవిస్తూ ఉన్నామా లోకంలో మనం విధికి తగ్గ పురస్కారాన్ని అనుభవించడం లేదు కానీ నిషేధానికి తగిన దుఃఖాన్ని మాత్రం అనుభవిస్తూ ఉన్నాము శిక్షను మాత్రం అనుభవిస్తూ ఉన్నాం కానీ ఈ ధర్మ సామ్రాజ్యంలో అలా కాదు విధికి తగ్గ పురస్కారం కూడా ఉంది నిషేధానికి తగ్గ శిక్ష కూడా ఈ ధర్మ సామ్రాజ్యంలో ఉంది లోకంలో ఉన్న ఈ నియమాన్ని ఎందుకని ధర్మ సామ్రాజ్యంలో మనం ఆలోచించడం లేదు దాన్ని ఎందుకు మనం చంపేస్తూ ఉన్నాం అసలు ఆ విధి నిషేధాలను ఎంత కసి ఆ విధి నిషేధాలపైన మనకు ఎందుకని ఆలోచించాలి మనం దాని గురించి ఆలోచించాలి ఆఫీస్లో బాస్ చెప్పినట్లు పడుంటాం మనం తను ఎలా చెబితే అలా చేస్తాం చేతులు జోడించుకుని అసలు వినయమేంటి విధేయత ఏంటి తన ముందు చూపిస్తూ ఉంటాం మనం ఆ వినయ విధేయతలను విధేయతలను కానీ దేవుడు అంటే ధర్మం అంటే భాగవతం అంటే పెద్దలంటే అసలు విధేయత లేదు మనకు అక్కడొచ్చిన విధి నిషేధాలకు మనం ఎలుగెత్తి అరవడమేంటి ప్రతిఘటించడమేంటి ప్రతిభటన చేసేదేంటి వినేవారెవరు లేరనా సరే ఇక్కడ వినేవారు లేరు కానీ అక్కడున్నారు యమధర్మరాజు తగిన శాస్తిని అమలుపరిచేటప్పుడు అప్పుడు అనుకుంటారు జీవనాశులు అరే నేను ఎంతగా ఎగిరెగిరి పడ్డాను భూలోకంలో విధి లేదు నిషేధం లేదు నాకెవరు నిషేధం చేయడం నన్నెవరు నిషేధించడం స్వతంత్రంగా నేను వ్యవహరించాను దానికి తగిన శిక్షను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నానే తగిన శిక్ష ఏం చేయాలి నోరు విప్పడు అసలు యమధర్మరాజు శిక్షను తనకేంటని శిక్ష చెబితే ఆ శిక్షను యమదూతలు అమలుపరుస్తూ ఉంటే మాట్లాడలేక దుఃఖాన్ని సహించుకోలేక అసలు తల్లిడిల్లిపోతాడు జీవుడు ఎందుకని చెప్పండి మనకు చెప్పిన విధి నిషేధాలను పాలిస్తే ఏముంది సుఖమే మనకు దానివల్ల దుఃఖం ఏమైనా ఉందా ఎవరికైనా దుఃఖం ఉందా విధి నిషేధాలను పాలించడం ద్వారా లేదు కనుక హిరణ్య కశుపు చెబుతూ ఉన్నాడు చూడండి హిరణ్య కశుపు చెబుతూ ఉన్నాడు ఎక్కడ వరణ వర్ణాశ్రమ క్రియలు ఉన్నాయో వర్ణాశ్రమ క్రియలు ఇప్పుడు కూడా ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు చాలా సంతోషం కలుగుతుంది ఎందరో వైశ్యులను నేను చూశాను ఎందరో శూద్రులను నేను చూశాను శూద్రులను నేను చూశాను వారి వారి ధర్మాన్ని వారి పాలించుకుంటూ వెళుతూ ఉంటారంటే అంతే ఓ రిక్షావుడు తన రిక్షే తనకు ప్రతిమగా భావిస్తాడు దాన్ని ఆరాధిస్తాడు ప్రతిరోజు పూజిస్తాడు నమస్కరిస్తాడు మొట్టమొదటి డబ్ డబ్బు వస్తే దాన్ని ఆ మీటర్ పైన పెట్టి నమస్కారం చేసి తీసుకుంటాడు ఎంతటి భావుకులు ఉన్నారో ఎంతటి భక్తులు ఉన్నారో దేనివల్ల ఉపజీవనం చేస్తూ ఉన్నామో అదే మా భగవంతుని ప్రతిమ అని భావించే వారు ఉన్నారు చాలా సంతోషం కలుగుతుంది నాకు మాత్రమే కాదు భగవంతుడు కూడా వారిని ప్రేమతో చూస్తాడు వారిని అనుగ్రహిస్తాడు భగవంతుడు కనుక తను చెబుతూ ఉన్నాడు వర్ణాశ్రమ క్రియా తమ్ తం జనపదం యాత సందీపయత వృక్షత ఆయా నగరాలకు వెళ్ళండి ఎక్కడ వర్ణాశ్రమాచారాలు ఉన్నాయో ఆ నగరాలకు వెళ్ళి ఆ నగరాలకు నగరాలనే దహించేయండి అని చెబుతున్నాడు చూడండి వర్ణాశ్రమాలను ధ్వంసం చేయాలనుకునే హిరణ్య కశపు తనను చంపాడు నరసింహుడు నరసింహస్వామి అలాంటి తనను చంపాడు ఇకనైనా మనకు కావలసిన నేత మనతో ఉన్నాడు కనుక మనం మనకు విహితమైన ధర్మాలను చేసుకుందాం ఎవరిని బయటికి అనడం వద్దు ఎందుకనాలి ఎవరిని ఎందుకు అవమానపరచాలి చెప్పండి ఎవరు ఎవరిని అవమానపరచకూడదు ఎవరు ఎవరిని అవమానపరచకుండా మనకు మనకు విహితములైన ధర్మములను మనం చేస్తూ వెళ్ళాలి అంతే అలాంటి నగరాలను ధ్వంసం చేయండి అని చెప్పిన తరువాత ఇతితే భర్త నిర్దేశమాధార ఆధార శిరసాదృతా తథా ప్రజానా కథనం విధనం విధుఃదన ప్రియా కేచిత్ ఖనిత్రైర్ విబుధు సేతు ప్రాకారోపురాన్ ఆ జీవ్యాంచిచ్చదుర్ వృక్షాన్ని పరశుపాని ప్రాతహరణే ప్రజానహం జ్వలితోల్ముఖై భగవంతుని పూజకు ఉపయోగపడే పూల వృక్షాలను చూడండి ఎలా ధ్వంసం చేస్తూ ఉన్నారో చూడండి యజ్ఞానికి ఉపయోగపడే గోమాతలను భగవంతుని పూజకు ఉపయోగపడే పూల పండ్ల వృక్షాలను నాశనం చేస్తూ ఉన్నారు అలా నాశనం చేస్తూ విజృంభిస్తూ ఉన్నారు దైత్యులందరూ కూడా ఇలా దైత్యుల ద్వారా దేవతలకు కూడా అపకారం జరిగింది వారికి కూడా బాధ కలిగింది ఆ దేవతలు దివం దేవాపరిత్యజ్య భువి చేరు రలక్షిత దేవతలు కూడా స్వర్గాన్ని వదలి అదృశ్య రూపంతో భూమిలో సంచరిస్తూ ఉన్నారట అలా త్రిలోకంలో అందరినీ పీడించారు ఆ హిరణ్యకశిపు హిరణ్యకశిపు యొక్క సైనికులు కనుక ఇలా ఈ ప్రపంచాన్నే ధ్వంసం చేయాలని తను పూనుకున్నాడు కనుక అలాంటి హిరణ్య కశిపును భగవంతుడు నరసింహస్వామి అవతారాన్ని ధరించి సంహరించాడనే విషయాన్ని తెలుసుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతా అంతర్గత భారతీయ రమణ ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మరిస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని ఎన్నామత अक्षरोयो यो सर्वदेवामृतः कुक्षिगं यस्य विश्वं सदा अजादिकं प्रीणरामो वासुदेवं देवतामण्डलाखण्डमण्डलं हरिः ओं हरिः ओं हरिः ओं